హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మీకు ఈ వీడియోలో మై మార్నింగ్ రొటీన్ వెనగస్ కమ్స్ చూపిస్తున్నామండి. సో ఇప్పుడైతే టైం 7:30 అవుతుంది, సండే మార్నింగ్ అనమాట. సో నా ఛానల్లో ఇది నా ఫస్ట్ మార్నింగ్ రొటీన్ వీడియో అని చెప్పచ్చు అండి, డే ఇన్ మై లైఫ్ అని కూడా అనిపిస్తున్నాను. సో కిచెన్లోకి వెళ్ళిపోదామా. సో యూజువల్గా మార్నింగ్, సో నేను లంచ్ కోసం మేము మా ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసాం కాబట్టి నా వర్క్ అంతా కిచెన్లోనే అనమాట ఇవాళ. సో టిల్ లంచ్ వరకు, సో వెళ్ళి ఒకసారి కిచెన్ లైట్ ఆన్ చేసేస్తాను నేను. సో నేనేం కుక్ చేయాలనుకుంటున్నానంటే మీరు చూడొచ్చు, పాలకూర పప్పు, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై అండ్ ఇంకా బగారా రైస్ అన్నమాట. ఓకే, సో నేను యూజువల్గా మార్నింగ్ లేగంగానే సో నేను హాట్ వాటర్ తాగుతానండి. సో అంటే గ్రీన్ టీ కూడా తాగొచ్చు, కాకపోతే మార్నింగ్ నేను ఇష్టం లేకుండా తాగడం ఎందుకు అని చెప్పేసి నేను ఓన్లీ మార్నింగ్స్ నేను గ్రీన్ హాట్ వాటర్ తాగుతాను. సో దానికోసం నేను వెజల్ తీసుకున్నాను. సో మాకు వాటర్ ఫిల్టర్ చూసారు కదా, అక్కడ ఉంటుంది. సో నేను దాంట్లో వాటర్ ఫిల్అప్ చేసుకొని నేను ఇక్కడ స్టవ్ మీద పెట్టేస్తాను. సో యూజువల్గా గ్రీన్ టీ వచ్చేసి నేను ఈవినింగ్స్ ప్రిఫర్ చేస్తానండి. 4 to 5 మధ్యలో మనకి కొంచెం క్రేవింగ్ ఉంటుంది స్నాక్స్ లాగా. సో ఆ టైంలో నేను కొంచెం గ్రీన్ టీ తీసుకుంటాను విత్ బిస్కెట్స్ అన్నమాట. సో నేను హాట్ వాటర్ కోసం పెట్టేశాను స్టవ్ మీద. సో ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్నానండి వెజిటబుల్స్ అన్నీ. సో మోస్ట్లీ నేను మార్నింగ్ ఏం కుక్ చేయాలనుకున్నాను, నెక్స్ట్ డే ముందు డే నైట్ నేను కట్ చేసి పెట్టుకుంటాను ఆనియన్స్ తప్ప. సో ఇది వచ్చేసి నేను లేట్ నైటే కుక్ చేసి పెట్టుకున్నాను అన్నమాట అన్నీ. సో మీరు చూసారు కదా, సో ఫస్ట్ నేను పాలకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను అనమాట, ఎందుకంటే అది కుక్కర్లో పెట్టేస్తే మనకు అది కుక్ అయిపోతుంది. సో దానికోసం నేను కుక్కర్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను 1 glass కందిపప్పుని నేను వాష్ చేసి పెట్టుకుంటున్నానండి. అండ్ నేను మటన్ కర్రీ వచ్చేసి విత్ ఆలూ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను అక్కడ ఆలూస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, ఆలూ విత్ టొమాటోస్. సో పాలకూర కూడా నేను ముందు డే నైటే నేను కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. నేను మోస్ట్లీ అన్ని వెజిటబుల్స్ నైట్ పెట్టుకుంటాను, ఒక ఆనియన్స్ మాత్రం మార్నింగ్ ఫ్రెష్గా వేసి కట్ చేసుకుంటాను. సో కానీ ఇది లేట్ నైట్ నేను కట్ చేశాను కాబట్టి ఆనియన్స్ ఓకే అండి, ఫ్రెష్గానే ఉన్నాయి కాబట్టి నేను ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కందిపప్పులో ఆనియన్స్ ఇంకా ఏవైతే మనకి కావాలవన్నీ యాడ్ చేస్తున్నాను, పాలకూర. సో ఇవి కూడా నేను మొత్తం వాష్ చేసుకొని నైట్ పెట్టేసుకున్నాను. తగినంత సాల్ట్, కొంచెం పసుపు. పసుపు మనం పప్పు అయిపోయిన తర్వాత కూడా తాలింపప్పులు కూడా వేయచ్చు అనమాట. సో ఇలా కూడా వేయచ్చు, పర్లేదు. సో ఇంకా నేను వాటర్ ఫిల్అప్ చేసేస్తున్నాను. సో నేను 1 glass ఆఫ్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి నేను ఒక 2 measuring cups 2 glass ఆఫ్ వాటర్ పోసేస్తున్నాను. 2.5 పోసానమాట, ఎందుకంటే కొంచెం మనకి పాలకూర ఎక్కువగా ఉండింది అనమాట కాబట్టి 2.5 నేను ప్రిఫర్ చేస్తాను. సో మీరు 1 cup ఆఫ్ కందిపప్పు తీసుకుంటే మీరు ఒక 2 cups వాటర్ అయితే చాలండి పప్పు కోసం. సో ఒకసారి మొత్తం నేను కలిపేస్తున్నాను. మీరు చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట, పులుపు తినే వాళ్ళు ఇష్టం ఉంటే కనుక కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే చింతపండు మొత్తం పేస్ట్ చేసి ఇండియా నుంచి నేను తెచ్చుకున్నాను అనమాట. సో అది నేను యాడ్ చేస్తాను, అది ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది, ఎప్పుడైతే నాకు అది యాడ్ చేయాలనిపిస్తే కనుక పులుపుగా నేను కొంచెం యాడ్ చేసుకుంటాను. సో అంతేనండి, ఇంకా నేను కుక్కర్ మూత పెట్టేశాను, ఇంకా నేను స్టవ్ ఆన్ చేసేస్తున్నాను పాలకూర పప్పు కోసం. ఒక 2 whistles అండి, మోస్ట్లీ ఒక 1 whistleకే మనకి బాగానే ఉడుకుతుంది, ఒక 2 whistles అయితే మనకి ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట. సో 2 whistles కోసం నేను 2 whistles వచ్చే వరకు నేను ఒక పప్పు ఉంచుతాను స్టవ్ మీద. సో ఇక నాకు వర్క్ అంతా స్టవ్ మీద కాబట్టి నేను యూజువల్గా కిచెన్లో ఖచ్చితంగా అప్రాన్ ప్రిఫర్ చేస్తానండి. సో ఇప్పుడు అదొక నేను ఏం చూపించండి, ఒక ప్లేట్ పెట్టుకున్నాను అనమాట, ఎందుకంటే అక్కడ కుక్ చేసిన తర్వాత మనకి ఆ స్పూన్స్ ఇంకా స్పాచులర్స్ అక్కడ పెట్టుకోవడానికి ఆ ప్లేట్లో పెట్టుకుంటాను అనమాట, కింద పెట్టలేము కాబట్టి.
సో మీరు కూడా చక్కగా స్టవ్ పక్కన ఒక చిన్న బౌల్ కానీ ఏదైనా పెట్టుకోండి. వన్స్ మనం కుక్ చేయగానే దాంట్లో మనం పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ మనం కింద ప్లాట్ఫామ్ చూడలేం కాబట్టి ఒక చిన్న ప్లేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో నా వాటర్ అయిపోయాయన్నమాట. ఇక నేను వాటర్ ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు నేను చికెన్ తీసి బయట పెట్టేస్తున్నానండి. సో ఇప్పుడు ఏంటంటే నేను పాలకూర అయిపోయింది, ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటున్నాను. ఆ చికెన్ ఛార్జ్ మీకు చూపిస్తున్నాను. సో ఇది $12.93 పడింది నాకు, అండ్ దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా మీకు చూపించాను. సో యూజువల్గా ఇప్పుడు ఈ క్వాంటిటీ ఆఫ్ చికెన్ మాకు ఒక 3 times వస్తుందన్నమాట. 3-4 సార్లు కుక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఏంటంటే మాకు గెస్ట్లు వస్తున్నారు కాబట్టి, ఫ్యామిలీ ఉంది కాబట్టి. సో నేను ఓన్లీ ఇవాళైతే లెగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నానమాట. సో నేను నా దగ్గర కట్ చేసే నైఫ్ కూడా ఉందన్నమాట. సో దాంతో నేను మొత్తం ఓన్లీ లెగ్స్ వచ్చేటట్టు కట్ చేసుకుంటాను. చేసుకునే ముందు ఒకసారి మొత్తం వాష్ చేసేసుకుంటాను. అది ఫ్రిడ్జ్లోంచి తీసాను కాబట్టి చాలా చల్లగా ఉందన్నమాట అది. సో ఒకసారి హాట్ వాటర్, మాకు ఆ ట్యాప్లో హాట్ వాటర్ కూడా వస్తాయి. సో దాంతో నేను మొత్తం ఒకసారి కడిగేస్తున్నాను. సో ఇంక ఇప్పుడు నేను చికెన్ మ్యారినేట్ చేసే ముందు ఇంకా హాట్ వాటర్ తాగేస్తున్నాను అన్నమాట. చలో ఒకసారి బయటికి వెళ్దాము, మీకు చూపిస్తాను బయట ఈ టైంలో ఎలా ఉంటుందో. సో నార్మల్ డేస్లో ఇంత బిజీ ఉండను. ఆ హాట్ వాటర్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ టీవీ చూస్తూ కొంచెం టైం స్పెండ్ చేస్తానన్నమాట ఎర్లీ మార్నింగ్స్. సో ఇవాళ అయితే కొంచెం ఇలా కుకింగ్ ఉంది కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాను. సో మాకు ఈ డే వచ్చేసి సన్నీ డే అనే చెప్పచ్చు అండి. యూజువల్గా 7:30కి ఇంత వెళ్తురు అయితే రాదనమాట. చాలా డల్గా ఒక నైట్ ఆల్మోస్ట్ 8 అయినట్టు ఉంటుంది మన ఇండియాలో. నాకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట పక్కన. సో అదే చూపిస్తున్నాను మీకు ఆ ప్లేస్. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, అది చూపిస్తున్నాను నేను. మా అపార్ట్మెంట్ వాళ్ళదన్నమాట. ఇంతకుముందు ఆ కన్స్ట్రక్షన్ ప్లేస్లో ఇంకా మనకి మంచి ఒక గ్రీనరీ ఉండేది, పార్క్ లాగా ఉండేదన్నమాట, బట్ మొత్తం తీసేసారు కన్స్ట్రక్షన్ వల్ల. హలో, నోట్లో నుంచి పొగలు వస్తే మాట్లాడుతుంటే అంత చల్లగా ఏం లేదండి, పర్లేదు బాగానే ఉంది. సో అందుకే కూర్చున్నాను, యూజువల్గా నేను కూర్చోను ఇక్కడ. పప్పు అయిపోయింది, విజిల్ వస్తుంది. సో ఇంకా మనం లోపలికి వెళ్ళిపోతాను. అక్కడ కనిపిస్తున్నారా, మార్నింగ్ జాగింగ్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను లోపలికి వెళ్ళిపోతున్నాను. డిగ్రీ పెడదాము.
మీకు ఫ్రిడ్జ్ బాగుంటుంది. ప్రియాకేమో ఈ ఎల్ఈడి టీవీ, కళ్యాణ్ జ్యువెలర్స్ బడి ప్రియమైన ఆఫ్. సో చూసారా అన్ని కార్టూన్స్ ఇషుక నా కోసం. ఇది మా హస్బెండ్ ఫేవరెట్ సాంగ్, మా అంటే వినదిగా. ఓకే, మనం ఇంకా చికెన్ కర్రీ మ్యారినేట్ చేసేస్తాను. సో ఇది మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నేను మటన్ కర్రీ స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఇక్కడ నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి, ఎందుకంటే చాలా ఎడిట్ చేశాక చూసాను చాలా లెంత్ అయిపోయింది వీడియో. కాబట్టి నేను ఇది పార్ట్ వన్ పార్ట్ టూగా చేస్తున్నానమాట. సో ఐ హోప్ మీకు ఈ పార్ట్ టూ నచ్చింది అనుకుంటున్నాను. మీకు పార్ట్ టూ కూడా అలాగే నచ్చుతుందండి. సో ప్లీజ్ ఖచ్చితంగా పార్ట్ టూ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు మీ దిల్ చేయ దీవ్స్. బై బై.